హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇవాల్టి వీడియోలో మనం అమ్మ ఒడి గురించి ఒక లేటెస్ట్ అప్డేట్ అని రావడం జరిగింది అనమాట. అవేటో ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. మనకు అమ్మ ఒడి గురించి ఎడిటింగ్ ఆప్షన్ రావడం జరిగింది. ఇప్పుడు మనకు ఏ కారణం చేత మనకు అమ్మ ఒడి రాలేదో మనమైతే రీవెరిఫికేషన్ చేసుకోవచ్చు. మన గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అనమాట అవి ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో ద్వారా మీకు చూపిస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మొదటిసారి నా ఛానల్కి విజిట్ చేసినట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చూసినంత లైక్ చేయండి. లైక్ చేస్తేనే మీకు ఇలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాల గురించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ చేయడానికి నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. ఓకే, మన టాపిక్లోకి వచ్చినట్లయితే ఇది మనం ఎక్కడైతే మనకు చేసుకోవచ్చు అంటే ఇది మనకు సచివాలయంలోనే అయితే చేసుకోవచ్చు. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ మనకు రీవెరిఫికేషన్ చేస్తారు. ఇది వైఎస్ఆర్ నవాసాకరం అఫీషియల్ వెబ్సైట్. ఇది వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ లాగిన్ అనమాట. ఇక్కడ చూసుకుంటే మనకు ఇక్కడ అమ్మఒడి జగనన్న అమ్మఒడి కనిపిస్తుంది కదా, వాటి మీద మనం క్లిక్ చేసినట్టయితే లాస్ట్న ఒక ఆప్షన్ అనేది రావడం జరిగింది, అమ్మఒడి రీవెరిఫికేషన్ అని. వాటి మీద క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఈ పేజీలో ఏంటంటే మనకు మదర్ లేదా గార్డెన్, మనకి ఎవరైతే స్టూడెంట్కి ఎవరైతే గార్డెన్ కానీ మదర్ కానీ ఉన్నారో వాళ్ళ ఆధార్ నేమ్ ఇచ్చేసి, ఒకవేళ ఆధార్ నేమ్ లేకపోతే వాళ్ళ యొక్క డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళ యొక్క స్కూల్ సెలెక్ట్ చేసుకుంటుంది అనమాట. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి మీరు ఈ క్యాప్షన్ ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఆ లాగిన్లో ఏంటంటే మనకి ఏ కారణం చేత మనకు అమ్మ ఒడి రాలేదో అక్కడైతే చూపించడం జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్గా మీ కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చింది అనుకోండి, ఆ కరెంట్ బిల్లు మాకు తక్కువ వచ్చిందని రీసెంట్గా వచ్చిన కరెంట్ బిల్లుని అక్కడ అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే అది అప్పుడు వారు వెరిఫికేషన్ చేసి మీకు మీరు అప్లోడ్ అయితే మీకైతే అమ్మ ఒడి మళ్ళీ శాంక్షన్ చేస్తారనమాట. ఈ విధంగా రీవెరిఫికేషన్ ఆప్షన్ అనేది మనకు జగనన్న అమ్మ ఒడి అఫీషియల్ వెబ్సైట్లోనే అయితే ఎనేబుల్ అవ్వడం జరిగింది. మీరు వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్కి కన్సల్ట్ అయ్యి మీరైతే రీవెరిఫికేషన్ చేసుకోవచ్చు మీ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయాలకు వెళ్ళి. సో ఫ్రెండ్స్, దీని గురించి అయితే నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కావాలంటే నా ఛానల్కి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నేను ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. నౌ జై హింద్.